జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో రా కదలిరా అని ఎన్నికల శంఖారావం పూనించి ఆ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సభల్లో భాగంగా ఈ రోజున గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పొన్నూరు నియోజకవర్గంలో ఈ క్వారీ ప్రాంతంలో, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం, మీకు అందరికీ తెలుసు పక్కనే శివాలయం ప్రసిద్ధిగాంచినటువంటి క్వారీ శివాలయం ఉంది. ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సభకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఈ యొక్క సభకి అధ్యక్షత వచ్చినటువంటి గుంటూరు తెలుగుదేశం అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నరేంద్ర గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, అలానే ముందున్నటువంటి ఈ అశేష జనవాహానికి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. వెనకటి రోజుల రాజకీయాలు వేరు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు. ఇవాళ ప్రతి ఇంటిలో కూడా రాష్ట్రంలో ప్రతిరోజు ఏమి జరుగుతుంది అని ప్రతి వ్యక్తి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకప్పుడేదో ఒక ఊరు నుంచి ఒకళ్ళ ఇద్దరు తెల్ల పంచి కట్టుకుని రాజకీయాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వచ్చేది చెప్తేది నడిచేది. కానీ ఈ రోజున పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో కూడా అనునిత్యం అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని గమనిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఒకసారి గమనించాలి ఇవాళ జరుగుతున్నదని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని అందరికీ కోరుతూ ఉన్నాను. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి తీసుకెళ్తుందా, తిరోగమనం తీసుకెళ్తుందా? ఒకసారి ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు ఏ రకంగా వస్తాయో ప్రజాస్వామ్యంలో, అదేవిధంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిచినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం యొక్క విధి ఏంటి, ప్రభుత్వంలో ఏమి చేయాలి అనేది పక్కన పెట్టేసి నాకు అధికారం ఇచ్చారు, నాకు 151 సీట్లు ఇచ్చారు కనుక నేను ఈ రాష్ట్రంలో ఏది చేస్తే అదే రాజకీయం, నేను ఏది చేస్తే అదే ప్రభుత్వం, నేను ఏది చేస్తే అదే చట్టం అన్న సందానే వాళ్ళ ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన పరిపాలన జరుగుతూ ఉంది. మిమ్మల్ని ఉన్న వాళ్ళని కానీ, ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న వాళ్ళని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటేనే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు, సేవ చేసే నాయకులు అంటారు. తప్పితే మాకు అధికారం వచ్చిన తర్వాత మా ఇష్టానుసారంగా చేస్తాం మేము అనేవాళ్ళని ఎప్పుడూ కూడా వ్యాపారస్తుల కింద లెక్క పెట్టాలి మీరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది, వాళ్ళ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి కాకముందు ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి. మీరు పూర్తిగా ఒక వ్యాపారం లాగా రాజకీయాలను ఎంచుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత అదే ఒక సింపతితో నన్ను చంపారు, మా తండ్రి గారిని చంపారు, ఒక్క శాన్స్ అని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పడి తిరిగితే పాపం సింపతి చూపించారు, నిజంగా తండ్రి లేని బిడ్డ అనుకున్నారు. కానీ తండ్రి లేని బిడ్డ తండ్రి ఉండగా ఎంతగా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశాడో మీరందరూ కూడా గమనించరు. ఆ రోజున ఆ గమనించకపోవడానికి కారణమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇట్లా తగులబడిపోతాం కారణం. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమీ లేకుండా మనం హైదరాబాద్ను వదిలిపెట్టి, అందరికీ తెలుసు హైదరాబాద్ అనే నగరాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్కరూ తెలిసి రాష్ట్రంలో. కానీ ఆ హైదరాబాద్ను కూడా వదులుకొని ఏమీ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం ప్రతి ఒక్కటి కూడా నిర్మించుకోవాలి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు, అధికారులు కూర్చుంటానికి ప్లేస్ లేదు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చుంటానికి వీలు లేదు,
అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి మళ్ళా ఒక అభివృద్ధి దిశగా వెళుతూ ఉన్న తరుణంలో 2014 నుంచి 2019 వరకు సాగినటువంటి పరిపాలనలో అన్నీ కూడా నిర్మించుకుంటూ వచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కంటిన్యూషన్లో వెళ్లాల్సినటువంటి ప్రభుత్వం ఏ కారణమైనా కానీ ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సింపతికి లోబడి ఒక వ్యాపారవేత్తకు ఓట్లేశారు. ఆ వ్యాపారవేత్త వచ్చిన తర్వాత ఏం చేశాడు, మళ్ళా ఈరోజు వ్యాపారమే చేస్తున్నాడు. గమనించడానికి కోరుతున్నాను ఒకసారి, ఎక్కడైనా ప్రభుత్వం యొక్క విధి అంటే, ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని అంటే అనేది ఏ రోజునైనా చేశాడా? ఏ రోజునైనా చేశాడా? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతిదానికి ఆయన చెప్పేది అంటే నేను నొక్కాను. ఏంటి నొక్కుతుంది? ఏదో మీటింగ్ పెడతాడు, జనాన్ని తెచ్చుకుంటాడు, పరదాలు అడ్డం కట్టుకుంటాడు, నేరుగా ఈయన కెనవా అక్కడికి వెళ్తుంది, దిగుతాడు, ఏదో నొక్కానంటాడు, ప్రతిపక్ష నాయకులను తిడతాడు, మళ్ళా పోతాడు. నొక్కింది ఎక్కడికి పోతుంది? గమనించారు మీరేమైనా? ఆ నొక్కిందంతా ఎక్కడికి వెళ్తుంది? ఏ మీరు నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రజలకు ఇవ్వాలంటే క్యాష్ రూపంలో ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి నొక్కాను అన్న సరే మీరు అందరూ కూడా ఆలోచించుకోండి, ఎంత నొక్కుతున్నాడు అనేది మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఇలాంటి తరుణంలో అక్కడ తాగాడంటే అక్కడ తాగలేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఉండకూడదు ఈ రాష్ట్రంలో, ప్రతిపక్ష నాయకులను భయపెడదాం, ప్రతిపక్ష నాయకులను బెదిరిద్దాం అని ఒక నాటకానికి తెరలేపాడు. కానీ ఆయన తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీని పెట్టాడు అనే విషయం మర్చిపోయాడు. బెదిరిద్దామనుకున్నాడు. ఆయన వల్ల కాదు, ఆయన తాతల వల్ల కాదు, అది అందరికీ తెలిసింది. ఇవాళ ఇట్లా వచ్చిన తర్వాత ఆ రోజున ఏదైతే బీజం వేసి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినవి రావటం రావడంతోనే ప్రజావేదికను పగలగొట్టడంతో స్టార్ట్ చేశాడు. ఎప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తి ఆలోచన ఎట్లా ఉంటుంది, ఒక చెడు వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది అనేది రావటం రావడంతోనే మొదలుపెట్టింది. ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిగా ఒక బిల్డింగ్ కడితే ఒక చెడ్డ వ్యక్తి వచ్చి పగలగొట్టాడంటే ఆ రోజునే ఆలోచించాలి జనం అంతా కూడా ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అని. కానీ ప్రతిదానికి నేను నేర్చుకున్నాడు కదా మీటింగ్ పెట్టగానే, నా అక్కలు, నా చెల్లెలు, నా తాతలు, నా అవ్వలు అంతట తాగుదు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటాడు. అలా మాయ చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడు ఇవాళ? ఏ ఒక్క పోలవరం ఏదైతే స్టార్ట్ అయిందో ఆ పోలవరం విడిపోయిందో ఇవాళ ప్రజలకు తెలియదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టుని కూడా నాశనం చేసి ప్రతిదానికి ఒకటే సూత్రం, బట్టం నొక్కాను అనేది. కొన్ని లక్షల కోట్ల అప్పులు వస్తుంది, ఆ అప్పులు ఏమైపోయినాయి? వాళ్ళ ప్రజలకు అందరూ కూడా జవాబుదారితనం లేదు. నాయకుడు అంటే ఎప్పుడూ కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. జవాబుదారితనం ఉన్నవారితే నాయకుడు అవుతారు. చెప్తే ఏమీ లేకుండా నేను నొక్కేస్తాను, నేను ఇంటికి వెళ్ళి కూర్చుని తర్వాత మళ్ళా అప్పులు వచ్చినాయని చెప్పేసి ఇవి కూడా చెప్తున్నాను మీ అందరికీ. ఇవాళ ఆర్థిక మంత్రి రాష్ట్రానికి ఎక్కడున్నాడు తెలుసు మీకు ఎవరైనా? అసలు ఇవి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరికి కూడా గబక్కన మనం మీది ఏ శాఖ అని అడిగితే ఏ మంత్రి కూడా చెప్పలేడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలో ఆ రోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద కూడా కేసులు పెడతాం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా ఏ ప్రజాస్వామ్యం ఉండకడ ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా చేయనటువంటి పని అది. ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఇంకొక కేబినెట్ తప్పుపడితే ఏదైనా ఎంక్వైరీ చేయాలి. స్ట్రైట్ అవే కేసులు పెట్టేసేసి అరెస్టులు చేసే పర్వం అనుకోవడం మొదలుపెట్టాడు. అందుకని చెప్తుంది, రాజకీయ నాయకుడు ఒక ప్రజాస్వామ్యంలో నాయకుడికి ఒక దొంగకి ఉండే తేడాన్ని గమనించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ కేసులు పెట్టింది ఎవరో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ప్రతి కేసులో కూడా కంప్లైంట్ ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి గారే. ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తి లేరు, అన్ని కేసులు కూడా అదే సమాజ వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లే. అంటే కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను భయపెట్టగలుగుతారా? ఇవన్నీ గమనించిన తర్వాతే జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్రం నాశనమైపోతుంది, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలోని జనం యొక్క సంక్షేమం కోసం ఒక నిర్ణయాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరందరూ కూడా ఒకసారి స్వాగతించండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి. ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ముఖ్యం అనుకుని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో కలిసి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకుంటే దానికి రకరకాలుగా చూసారు మీరందరూ ప్యాకేజీ ఏదో వాళ్ళు ఇష్టానుసారంగా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పండి, మీరందరూ అడుగుతున్నారు రాష్ట్ర ప్రజల్ని, పవన్ కళ్యాణ్ గారికి డబ్బులే కావాలంటే రాజకీయాలు కావాలా? రాజకీయాల్లోకి రావాలా?
ఏసీలో కూర్చుని ఏసీలో సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏసీలో నుంచి కాళ్ళు కింద పెట్టుకుండా సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎండల్లోకి వచ్చి చంద్రబాబు గారి దగ్గరికి ప్యాకేజ్ తీసుకోవాలా? ప్రజలను ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కోరుతున్నాను. ఇదే ఎవరినైతే మోసం చేస్తాడో ఈయన ఎస్సీలు ఈయన బీసీలు ఈ ఎస్టీలు కూడా అందరూ ఆలోచించండి. అరే అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి ఒక పథకాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒక విగ్రహాన్ని పెడితే ప్రేమ వచ్చేసిదా? ప్రేమ అంటే ఎక్కడ కనిపించాలి? నువ్వు పెట్టినటువంటి నీ నాన్నగారి పేరులో నీ పేరులో పెట్టుకున్న ప్రతి పథకానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెడితే అది ఎస్సీల మీద ప్రేమ అంటే. కానీ ఉన్న పేరు కూడా తొలగించి ప్రజల సొమ్ముతో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ అంతా పాడు చేసి ఒక విగ్రహంగా పెట్టేస్తే ఆయనకి ఎస్సీలు అంటే ప్రేమ అన్నట. ఒకసారి ఎస్సీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున కేవలం జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కలిసి వెళ్తుందంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు కోసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ పొత్తును స్వాగతించి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున ఉండాలని నేను కోరుకుంటున్నానంటే 2024 ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేయడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున క్యాండిడేట్ ముందుకు రానంతగా భయపడే విధంగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే చూశారు ఎన్ని రకాల ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడో, ఎన్ని రకాలుగా మారుస్తున్నాడు క్యాండిడేట్ని, ఎన్ని తిప్పలు పడినా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారన్నది ఇవాళ వాస్తవం. ఆ నిర్ణయానికి బ్రేక్ పెట్టడం కోసమే మళ్ళా ఆయన సోదరుని ఆనాడు తిప్పాడు, మళ్ళా ఇవాళ తీసుకొచ్చాడు. మీ అందరూ చెప్తున్నాను సోదరులరా, కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త యాక్టర్ వచ్చింది ఇవాళ. ఆ కొత్త యాక్టర్ చెప్పే మాటలు మీరు నమ్మి కేవలం అది ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయానికి బ్రేక్ వేయటం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయోగాన్ని చేసింది. తప్పితే ఎక్కడా కూడా ప్రేమ ఉండో అన్నకు వ్యతిరేకంగా కాదు అని చెప్పేసి మీరందరూ కూడా గమనించి ఒక్క ఓటు కూడా చీలకుండా రానున్నటువంటి ఎలక్షన్లో ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తుతో అభ్యర్థులు ఉంటారో అక్కడ గాజు గ్లాస్ ఉంటే గాజు గ్లాసు, సైకిల్ ఉంటే సైకిల్, ఆ రెండు సింబల్సే మీ అందరికీ కూడా కళ్ళ ముందు కనిపించాలని చెప్పేసి కనిపి